హాయ్ ైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ దివ్యాలాది మీరు చూస్తుంది దివ్యాలాది వ్లాగ్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కామాఖ్య అమ్మవారి టెంపుల్ మేము ఉండే ఏరియా నుండి దగ్గరలో ఉందని చెప్పేసి రీల్స్ చాలా చూస్తున్నాను క్యూరియాసిటీతో నేను కూడా వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయటకు వెళ్తుంటే లోకి కూడా వస్తాను అని చెప్పేసి గేట్ దగ్గర నిల్చున్నాడు స్కూటీ మీద ఇద్దరే కూర్చోవచ్చు ముగ్గురు కూర్చుంటే మధ్యలో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారని చెప్తే అలిగిపోయి వెళ్ళిపోతున్నాడు చూడండి లోకి అలిగి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయలుదేరిపోయాము గూగుల్ మ్యాప్స్ లో కామాఖ్య అమ్మవారి టెంపుల్ అని సెర్చ్ చేస్తే మాత్రం అస్సాంలో ఉన్న టెంపుల్ లొకేషన్ కనిపిస్తుంది అలా కాకుండా శ్రీ అమ్మగుడి శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహాకాళి దేవాలయం అని సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ అనేది ఇస్తున్నాను మీకు ఒకవేళ లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా తెలియకపోతే నేను ఇచ్చిన లొకేషన్ని గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళండి మంచిర్యాల నుండి మందమరి వెళ్ళేదారిలో ఫ్లైఓవర్ కింద నుండి వెళ్తే జయశంకర్ చౌరాస్తా నుండి టాన్ తీసుకొని వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కచ్చా రోడ్లో త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్తే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్లో అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కామాఖ్య అమ్మవారి దర్శనమే కాకుండా ఇక్కడ చాలా మంది దేవతలను ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది పూర్వం గ్రామ దేవతలుగా వివరించిన ఏలుపమ్మ మరియు తన ఆరుగురు అక్కా చెల్లెలను ఇక్కడ ప్రతిష్ఠించబడడం జరిగింది ఈ టెంపుల్లో మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం కూడా లభిస్తుంది ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ కామాఖ్య అమ్మవారు ఎలా వెలిసారో చెప్పడానికి మీకు ఒక స్టోరీ ఉంది చెప్తాను వినండి కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు వచ్చే ఒక అమ్మకి నైట్ కలలో అమ్మవారు కనిపించి నేను ఈ ప్లేస్లో ఉన్నాను అక్కడ తవ్వి చూస్తే నేను బయటకు వస్తాను మీరు నాకు అదే ప్లేస్లో టెంపుల్ కట్టించండి అని చెప్పిందట నెక్స్ట్ డే ఆ ప్లేస్ దగ్గర ఓనర్ పర్మిషన్ తీసుకొని తవ్వడం స్టార్ట్ చేస్తే అమ్మవారి విగ్రహం అనేది బయటికి వచ్చింది ఆ ప్లేస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిజంగానే అమ్మవారు వెలిసారని చెప్పేసి ఈ ప్లేస్ నంతా అమ్మవారి టెంపుల్ కట్టించడానికి అని ఫ్రీగా ఇచ్చాడు ఈ విధంగా ఇక్కడ అమ్మవారు వెలిసారు మనకి పాండమిక్ కంటే ముందు నుండే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది కానీ పాండమిక్లో కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని ఇక్కడున్న పంతులు గారు చెప్పారు ఇదే టెంపుల్లో దుర్గామాత అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది సో దుర్గామాత పూజ చేసుకునే వారు ఈ టెంపుల్కి వచ్చి చేసుకోవచ్చు గ్రామదేవతల అమ్మవారి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మీకు కాలభైరవ టెంపుల్ ఉంటుంది మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ ముందు భాగంలో వినాయకుడిని ప్రతిష్ఠించబోతున్నారు మీరు ఇప్పుడు చూసేది వినాయకుడు టెంపుల్ వినాయకుడు టెంపుల్ పక్కకే నాగదేవతలు హనుమంతుడు మీకు దర్శనమిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ టెంపుల్ ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఇక్కడ లలితాదేవి రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు దర్శనం ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్న శ్రీచక్రం చుట్టూ అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లను ప్రతిష్ఠించబోతున్నారు అష్టాదశ శక్తి పీఠాలలో మహోన్యత దేవి కామాఖ్య అమ్మవారు అస్సాంలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందో ఇంచుమించు అదే విధంగా ఇక్కడ టెంపుల్ ని నిర్మిస్తున్నారు ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఈ టెంపుల్ లో పూజలు జరుగుతూ ఉంటాయి ఒకవేళ మీరు టెంపుల్ విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి చాలా మహిమగల అమ్మవారు తెలియని వాళ్ళకు కూడా తప్పకుండా చెప్పండి సార్ కదా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూన్ నెక్స్ట్ వీడియో బాయ్